అవి బయటికి పోయాక షెల్ కంపెనీస్ ద్వారా పోయేంత వరకు 2018లో తెలిస్తే ఓహో ఎక్కడికి పోయింటారు, ఎందుకంటే ఈయన దగ్గర ఇది జరిగింది, అక్కడ పోయిన ఇవి ఎక్కడికి పోయినాయో ఈ మధ్య వచ్చిన నోటీసులు బట్టి చూస్తే అది తెలుస్తుంది. అందులో అనుమానం వచ్చి రారా వచ్చి వచ్చి మీరు మీ వాంగ్మూలం ఇవ్వండి, మీ మీరు దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అంటే వాళ్ళు దేశం వదిలి ఉడాయించినారు. ఇంకా అంత అది ఒక ఆధారం, ఎందుకు ఉడాయించాలి? నిజంగా వాళ్ళకి ఏమి ఇది లేకపోతే బ్లౌ కానీ వచ్చి మాకు సంబంధం లేదని చెప్పిండొచ్చుగా. రాత్రికి రాత్రి వాళ్ళు పార్సల్ చేసి దుబాయ్కి ఒకటి యుఎస్కి ఒకటి పంపించేంత శక్తి ఎవరుకుంటుంది? చంద్రబాబు నాయుడు గారికి కాక ఎవరు కుదురుతుంది? ఒక ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఒక వ్యక్తికి, అంతకుముందే ఆ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తికి అరెస్టు కొత్త కాదు, లేదా స్టేట్మెంట్ ఇవ్వడం కొత్త కాదు. ఈరోజు భయపడిపోవాల్సిన అవసరం ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో అన్ని స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఎందుకంటే ఇది థ్రెట్ ఎక్కువ ఉంది పెద్దది. మరి ఏం చెప్పారో ఏం చేశారో ఇద్దరిని రాత్రి రాత్రి క్రాస్ చేయించారు బయటికి. తర్వాత ఇక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్ హవాలా పద్ధతిలో పోయింది, అది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి ఆస్తులను అటాచ్ చేసినారు. సో నలుగురిని అరెస్టు చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు పెట్టాక జడ్జి గారు ఏదో హడావుడిగా చూసి తీసుకెళ్ళనే అనలా, అందరూ మీతో పాటు మీడియాతో పాటు అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు. 10 గంటలు పైగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి, అటు ఇటు వాదోపవాదాలు. నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి చాలా పెద్ద అతిపెద్ద లాయర్లను తెచ్చుకున్నారు, వాళ్ళ లాయర్ల టీములతో కోర్టు అంతా నిండిపోయింది. ఏం రహస్యంగా ఏం జరగలే, అన్నీ విన్నాక జడ్జి గారు కేసు ఉంది తీసుకెళ్ళండి అన్నాక అరెస్ట్ అయినారు.